ఓ తాగుబోతా జరభద్రం, ఈ కథ రాసిన వారు మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. ఫోన్ నంబర్ 9951038802. ఈ కథ బాగుంటుంది, వినండి. ఫన్నీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. ఇద్దరు మిత్రులు పని పాట లేకుండా మాట్లాడతారు. ఓ తాగుబోతా జరభద్రం. రాము అంటాడు, సలాం భాయ్ సాబ్, ఏంటి కథా కమాము? అరే చూడరా సోము, ఎక్కడ చూసినా తాగుబోతులు కనిపిస్తారు. వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు. తాగడానికి డబ్బులుంటాయి, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వాలంటే చేతులు రావు వాళ్ళకి. అప్పుడు సోము అంటాడు, సలాం ఏంద్రా భాయ్, ఇయాల సలాం అంటున్నావు, స్పెషల్గా ఉంది, ఏంది కథ? చెరపకురా చెడేవు అన్నారు, ఒక సామెత ఉన్నది తెలుసారా? తాగుబోతులు బాగా చాలామంది ఉన్నారా ఇక్కడ? ఏంటో అర్థం కావడం లే. అప్పుడు రామంటాడు, కథ ఏం లేదురా, ఎక్కడ చూసినా తాగుబోతులు కనిపిస్తారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, వైన్ షాపుల మందు అన్నీ స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు. మందుకి డిమాండ్ అంటే డిమాండేరా తెలుసారా? అప్పుడు సోము అంటాడు, అరే వాడిని చూడరా, ఎట్లా తాగుతూ వస్తున్నాడో, ఎన్ని బాటిల్స్ తాగాడా అని ఆలోచిస్తున్నా. గుడంబా లేదా చీప్ లిక్కర్ తాగి ఉంటాడు. ఎప్పుడు కింద పడి చస్తాడా లేదా ఏ కారు కింద కానీ బస్సు కింద కానీ పడతాడేమో అని నాకు భయం వేస్తోందిరా. పెరుగుట విరుగుట కొరకే. అప్పుడు రాము అంటాడు, ఆ మస్తు డోస్లో ఉన్నాడు, వాడికి ఏం పని లేదు, మస్తు పైసలున్నాయి, మస్తు ఎంజాయ్ చేస్తుండు. మళ్ళా పొట్టివానికి పుట్టేడు బుద్ధులు, ఏంటిదో మందు ప్రభావం. ఇలాంటి వారు హాస్పిటల్లో ఎప్పుడైనా జాయిన్ అయితే హాస్పిటల్ వారికి పండగే పండగ. 50 లక్షలో 1 కోటి రూపాయలు వదులుతుంది వాళ్ళకి. అప్పుడు సోము అంటాడు, వాడిని అడిగేవాడే లేడు, వాళ్ళింట్లో వాడిదే పెత్తనం. వాడికి డబ్బు ఎక్కడి నుంచి పుడుతుందో ఆ దేవుడికే తెలియాలి. పూర్వజన్మలో వాడు అమృతం తాగి ఉండాలి. ఈ కలియుగంలో కూడా ఈ అమృతం తాగున్నాడరా, తాగుతున్నాడరా, వాడి జన్మ సార్థకమవుతుందిరా. తాగడానికి కూడా పెట్టి పుట్టాలరా, పని లేదు, పాట లేదు, బాధ్యత లేదు. వాళ్ళ ఆవిడ ఎట్లా భరిస్తుందో వాడిని, రొట్టె విరిగి నోతిలో పడ్డట్టే. అప్పుడు రాముడు అంటాడు, వాడిని పోనీరా కదపకు, కంపు అంటుకుంటుంది. వాడితో మాట్లాడితే సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉంటాడు. మనల్ని పోనివ్వడు, మనకి ఏమైనా టెండర్ పెడతాడు. జనాలు చూస్తే మనం కూడా తాగారనుకుంటారు, మా వాళ్ళు చూస్తే మనం కూడా తాగుబోతా అనుకుంటారు. మనల్ని నమ్మరు, వాడికి ఏమైనా అయితే ఈ లోపున మనల్ని బొక్కలో తోస్తారు. ఆ కంపు మనకెందుకురా? అప్పుడు సోము అంటాడు, ఉండరా, జరంత కిలికి వదిలేద్దాం. చాటర్ బాక్స్లా వాగుతాడు, చూద్దాం ఏం వాగుతాడో. మనకి ఇదే పని కదరా, మనకి కూడా టైం పాస్ అవుతుంది, మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే మందు షాప్ దర్బార్ ఉంటుంది, చాలామంది తాగుబోతులతో పరిచయాలు ఉంటాయి. వార్తలు, విశేషాలు, ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. వాడకు ఆల్ ఇండియా రేడియో ఇంటర్నేషనల్ రా, చాటర్ బాక్స్ రా. అప్పుడు రాముడు అంటాడు, సరే ట్రై చేయి, కిలుకు, నీకు కిలకడం అలవాటే కదా. వాడు తిట్లు తిడితే పడు, నానా బూతులు వాగుతాడు, అడ్డం దిడ్డంగా ఇష్టం వచ్చింది చెబుతాడు. అన్నీ భరించడానికే ఉన్నాముగా, కానీ చేసేదేముంది, చూద్దాం వాడేమి వాగుతాడో. డోస్ ఎక్కువైతే మనల్ని కొట్టను కూడా కొడతాడు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, మొత్తం ఇంగ్లీష్లో దంచి కొడతాడు ఆపకుండా.
అప్పుడు సోము అంటాడు, అరే భాయ్ సాబ్ నమస్తే, ఎట్లున్నావు? మస్తు కండిషన్లో ఉన్నావు, మంచిగా గుర్రమ్మకి వస్తున్నావు. ఏంది కథ, బాగున్నావా? అంటుకొని ఆముదం లేదు కానీ మీసారకి సంపంగి నూనె తాగుబోతే కృష్ణ. అప్పుడు అంటాడు, బాగున్నా భాయ్ సాబ్, ఏముంటుంది రోజు ఇదే భాగవతం, రోజు పొద్దుగాల 10 గంటలకు వెళ్ళాలా, కొంచెం 90 ml కొట్టాలి, మళ్ళా కొంచెం గ్యాప్ అయినాక ఇంకొక రౌండ్ కొట్టాలి, అట్లా 4 రౌండ్లు కొట్టి కొంత కురాక్ తిని మెల్లగా బయటపడాలి, ఇంటికి వెళ్ళి కొంచెం బువ్వ తిని పండుకోవాలి, సాయంత్రం 6 గంటలకు మళ్ళా పోవాలి, మళ్ళా 4 రౌండ్లు మందు కొట్టాలి. అప్పుడు రాము అంటాడు, ఏం టైం పాస్ అవుతుంది, మళ్ళా పానం బాగుందా, ఏంటి ఏమైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉందా, మీ దోస్తులు ఎట్లుండ్రు, నువ్వెట్లున్నావు, మస్తు ఎంజాయ్ చేస్తున్నావు, రోజు వెళ్తున్నావు వస్తున్నావు, ఈరోజు ఎక్కువ ఊగుతున్నావు, ఏంది కథ, ఎవడైనా బక్రగాడ్ దొరికిందా? మామ ఇవాళ పండుగే పండుగ, ఏదో బిర్యానీ పొట్లం తీసుకెళ్తున్నట్టున్నావు, ఏంటిది కథ? అప్పుడు తాగుబోతే కృష్ణ అంటాడు, మస్తు టైం పాస్, మనది వాగేదే మొత్తం పాలిటిక్స్, ఏముంటుంది, వాడు దోచుకున్నాడు వీడు దోచుకున్నాడు, వాడు రేప్ చేశాడు వీడు రేప్ చేశాడు, దొంగలు దొంగతనాల గురించి మాట్లాడతాం, ఆ మినిస్టర్ ఇలా చేశాడు ఈ మినిస్టర్ అలా చేశాడు, మానభంగాలు దోపిడీలు హత్యలు ఇలాంటివే పిచ్చపాటి, ఇంకేముంది మందు మీద మందు, సీసా తర్వాత సీసా, మాటల్లో ఎవరి దగ్గర డబ్బు ఉందో తెలుస్తుంది, వాడికి టెండర్ వేసేస్తాం. అప్పుడు సోము అంటాడు, ఏంది ఇవాళ వార్తలు? తాగుబోతే కృష్ణ అంటాడు, అప్పుడు ఇవాళ ఒక స్పెషల్ న్యూస్ ఉంది. రాము అంటాడు, ఏంటిది భాయ్ సాబ్? అప్పుడు తాగుబోతా అంటాడు కృష్ణ, తాగటళ్ళకు మన గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా తాగుబోతులకు డిస్కౌంట్ కూపన్లు ఇస్తున్నారు, అండ ఉంటే కొండరు కొట్టవచ్చు, తాగటళ్ళకు మన గవర్నమెంట్ కూపన్లు ఇస్తున్నారు తెలుసా మరి? సోము అంటాడు, దేనికి డిస్కౌంట్ కూపన్స్? తాగుబోతు కృష్ణ అంటాడు, రోజు తాగటోళ్ళకి. రాము అంటాడు, అప్పుడు ఎందుకు? తాగుబోతు కృష్ణ అంటాడు, ఇప్పుడు 100 రూపాయల 90 ml మందికి డిస్కౌంట్ కూపన్ ఉందనుకో, 60 రూపాయలకే ఇస్తారంటూ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారంట, ఇది కొత్త పథకమట, అంతా అన్నీ తెలిసిన వాడు లేడు, ఏమీ తెలియని వాడు కూడా లేనే లేడు. అప్పుడు సోము అంటాడు, ఓహో మంచిగుంది, మొత్తం జనాలంతా క్యూ కడతారు. తాగుబోతే కృష్ణ అంటాడు, అప్పుడు అవును మళ్ళా, ఇప్పుడు 100 మంది తాగేటోళ్ళు ఉంటే 300 మంది తాగుతారు ఈ డిస్కౌంట్ కూపన్లతో, ఈ కూపన్లన్నీ ఫ్రీ. రాము అంటాడు, మంచిగుంది ఆమ్దాని, ఈ గవర్నమెంట్కు అందరినీ మెప్పించడం అలవి కాని పని. అప్పుడు సోము అంటాడు, మొత్తం తాగుబోతల మయమవుతుంది. అప్పుడు తాగుబోతే కృష్ణ అంటాడు, అంతే భాయ్ సాబ్, రాజును బట్టి ప్రజలు, తాగటోళ్ళు రాజ్యం వెళుతుంటే మళ్ళా జనాలు మందు తాగక మంచినీళ్ళు తాగుతారా, ఇదంతా డిస్కౌంట్ మహేశ్వం మళ్ళా, అంతే భాయ్ సాబ్, రాజును బట్టే ప్రజలు కదా, నీకు తెలుసు కదా అంతా, తాగటోళ్ళు రాజ్యం వెళ్తున్నారు కదా. అప్పుడు రాము అంటాడు, ఇప్పుడు మీ మొహాలకు వాస్తులు ఉండవు, వాళ్ళు ఎటు చూస్తారో ఎవరికి అర్థం కాదు, ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు, వాళ్ళు ఎటు పోతారో వాళ్ళకే అర్థం కాదు, మందు మహిమ మందు మహత్యం, మందుకున్న పవర్ అసుంటుంది, కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు. అప్పుడు తాగుబోతు కృష్ణ అంటాడు, ఈ డిస్కౌంట్ కూపన్లు అయితే మస్తున్నాయి నా దగ్గర, మీకు ఏమైనా కావాలనా? అప్పుడు సోము అంటాడు, ఎందుకు భాయ్ సాబ్, మమ్మల్ని కూడా ఈ తాగుబోతు సొసైటీలలో కలుపుతారా? అప్పుడు తాగుబోతు కృష్ణ అంటాడు, జర్రంత అమృతం నాలుక మీద పడితే మజా తెలుస్తుంది, నరాలు జీవన గుంజుకుంటుంది, పానం జర్రంత నిమ్మలం అవుతుంది, టంగ్ పవర్ తెలుస్తుంది, 4 దినాలు ఉండడానికి మజా చేయకుంటే ఎట్లా, ఏంది ఈ బతుకు,
తాగాలి తినాలా మజా చేయాలి చూడు రాము అంటాడు వాళ్ళంతా వాళ్ళదంతా స్కాచ్ రాబాయి సోము అంటాడు మనదంతా పచ్చి గుడంబ దోర్పై గుడంబ రాము అంటాడు మొత్తం గుడంబామయం తాగిపోతే కృష్ణ అంటాడు అరే గబ్బు మందు కాదు మంచి సంపంగ వాసన వస్తుంది జర చూడు వాసన అని నోరు ఈ ఇద్దరి రాము సోము దగ్గర పెడతాడు సోము అంటాడు మొత్తం గబ్బు ఏం తాగావో ఏం తిన్నావో తాను తవ్విన గోతులే తానే పడతాడు రాము అంటాడు అవునరా గబ్బు ప్లేస్లో గబ్బు తాగకనికి స్కాచ్ ఇస్తారా అట్లా అయితే అమ్మటోళ్ళు మొత్తం దివాలా తీస్తారు సోము అంటాడు ఆ తాగే ప్లేస్ ఎట్లుంటుందో తెలుసా ఎలుకలు పందికొక్కులు కుక్కలు డ్యాన్సులు చేస్తాయి అసంటి ప్లేస్ మొక్కయి వంగనిది మానయ్య వంగుతుందా రాము అంటాడు మరి గుడంబా దుకాణంలో ఎలుకలు పందికొక్కులు కుక్కలు డ్యాన్స్ చేయక ముష్టి వేరే వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారా తాగిపోతా అంటాడు కృష్ణ అంటాడు మనం ఇంతే ఆ ప్లేస్ అంతే కావాలంటే రెండు లేక నాలుగు రౌండ్లు కొట్టాలా బయటపడాలా బయటపడేదేం లేదు పైకే పోవాలా సోము అంటాడు అంటే నిప్పు లేందే పోగరాదు రాము అంటాడు చిత్తగించవలను జనగణమనరా బాల్చి తన్నేస్తారు పరలోక ప్రయాణం తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు సోము అంటాడు ఓహో మనకెందుకురా ఈ తాగుబోతుతో రాము అంటాడు సరే బాయ్ సాబ్ మేము వెళ్తాం మాకు వేరే పని ఉంది అప్పుడు తాగుబోతు కృష్ణ అంటాడు మరి నాకు లేదా వేరే పని బొచ్చడు పని ఉంది సరే వెళ్తా నోరు మంచిదైతే ఊరు మంచిది అవునా సోమబాయ్ రామబాయ్ తెలుసుకో అప్పుడు సోము అంటాడు అరే అంతేరా మనం తాగుబోతులు ఏం అనలేము వాళ్ళే ఈ రాష్ట్ర ఖజానకు పిల్లర్లు వాళ్ళ వల్లే మన రాష్ట్రం నడుస్తుంది మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన రాము అంటాడు అందుకేరా పోలీసు వాళ్ళు ఈ తాగుబోతులకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమనొద్దు తాగుబోతుల్ని తాగటోడు తాగుతాడు చచ్చటోడు ఎట్లాగో చస్తాడు సోము అంటాడు అరే అంతేరా మనం తాగుబోతులని ఏమనలేం వాళ్ళే ఈ రాష్ట్ర ఖజానాలకు ఫిల్లర్లు వాళ్ళ వల్లే మన రాష్ట్రం నడుస్తుంది మంది ఎక్కువైతే మజ్జిగ పలచనని తెలుసు కదా రాము అంటాడు అందుకేరా పోలీసు వాళ్ళు ఈ తాగుబోతులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమనొద్దు తాగుబోతుల్ని తాగుతాడు తాగుతుంటాడు చచ్చిటాడు ఎట్లాగో చస్తాడు మరి ఎందుకు మళ్ళీ ఇవన్నీ అప్పుడు సోము అంటాడు అసలు తాగినా తాగకున్నా జనాలు చస్తున్నారు ఈ కరోనా వల్ల అసలు తాగేతనే నీళ్ళు రోజులు ఎక్కువ బతికే ఛాన్స్ ఉంది చింత చచ్చినా పులుపు చావలేదు అప్పుడు రాము అంటాడు అవునరా నిజమే అరువు సొమ్ము బరువు చేటు తాగినా తాగకున్నా జనాలు ఎట్లాగో చస్తారు రాము అంటాడు సామెత బాగుందిరా అయితే మరి 10 పెగ్గులు తాగేవారికి ఏ సామెత వర్తిస్తుంది సోము అంటాడు 10 పెగ్స్ ఎ డే కీప్స్ యువర్ ఫ్యామిలీ అవే రాము అంటాడు మరి ఇంకా ఎక్కువ పెగ్గులు తాగేవారికి అన్లిమిటెడ్ పెగ్స్ ఎ డే కీప్స్ యువర్ లైఫ్ అవే అంటాడు రాము అంటాడు అంతే అంటావా కుక్క దోగ వంకర సోము అంతే 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 మరి చివరికి ఒక ఫోటో ఒక దండ ఉంటుంది తెలుసుకో నరుడా రాము అంటాడు అప్పుడు అరే మనకు ఈ తాగుబోతుల వ్యవహారం ఎందుకురా పెద్దల మాట సద్దిమూట అప్పుడు రాము మళ్ళీ అంటాడు సోము అంటాడు అవును వీళ్ళ వల్ల కొన్ని లక్షల సంసారాలు నాశనం అవుతున్నాయి ఏం చేస్తాం ఎవరేం చేయలేడు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు రాము అంటాడు ఏముంది తాగుడు వల్ల భర్త చనిపోతే వేరేవాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు అవసరాలకు వాడుకుంటాడు
అంతే కదా జరిగేది ప్రపంచంలో ఇప్పుడంతా, నీకు తెలియదా సోము? అప్పుడు సోము అంటాడు, అదిరా సంగతి, మనకు తాగడొద్దు, తాగుడు బేరం అసలే వద్దు, అసలు తాగినోడు ఎవడు బాగుపడ్డాడని మొత్తం మటాష్, ఫ్యామిలీలు మటాష్, అంబాలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా. కొన్ని సంసారాలు అయితే అడుక్కు తింటున్నాయి, కొంతమంది పాచి పనులు చేసుకుంటున్నాయి, ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ కథ ఓ తాగుబోతా జరభద్రం. రాసినవారు మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. ఫోన్ నంబర్ 9951038802. ఈ కథ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను కూడా కొట్టండి మర్చిపోకుండా. ఈ కథ సినిమా తీయడానికి బాగా ఉపయోగపడుతుంది. షార్ట్ ఫిల్మ్ అయినా తీయవచ్చు, లేదా ఏ సినిమాలో అయినా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మళ్ళీ ఈ కథ వినండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. ఇట్లో మంత్రిప్రడ మార్కండేయులు, హైదరాబాద్.